ప్రియా ఎలక్ట్రానిక్స్ గంగానమ్మ గుడి ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఇలాంటి వార్తలు మీకు కన్సర్న్. కార్తీక మాసోత్సవాలలో భాగంగా మధ్య క్షేత్రంలోని ఉపాలయంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా జరిపిన కళ్యాణ మహోత్సవం. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నేల కొరిగిన వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని బాగుపోతున్న రైతన్న. వన సమారాధన అనే అంశంపై జరిగిన ఈ చిత్రలేఖనం పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ, ఉపాధ్యాయులు దినేష్ కుమార్, ఈ శిరీష, పాఠకులు పట్టాభిరామయ్య, పద్మిని మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా గురువారం గ్రంథాలయం వద్ద మ్యూజికల్ చైర్స్ పోటీ నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గల మహిళలు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. 48వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 3 గంటలకి చిత్రలేఖన పోటీ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్ నుంచి 150 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీకి పంపించిన విద్యా సంస్థలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే రేపు 48వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రం 3 గంటలకి మహిళలకు మ్యూజికల్ చైర్స్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆసక్తి గలవారు రేపు 3 గంటలకు వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాం. చిలకలూరిపేటలో జరిగిన స్టేట్ లెవెల్ కుంఫూ ఛాంపియన్షిప్ లోను, విజయవాడలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ లోను జంగారెడ్డి కుంఫూ టీం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారని కుంఫూ మాస్టర్ గంధం సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు కే కీర్తన, కె యోగేంద్ర, జె భార్గవులు నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. అలాగే ఎన్ యువరాజ్, పి సువర్ణరాజు, సిహెచ్ హరిత్, ఎం చిన్మయ సమీరు ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. కె జై వివేక్, ఇ జశ్వంత్, ఇ వీరబాబు, కె నాగవిష్ణు, టి హేమసాయి, ఆర్ హర్షిత్, ఇ సాయి నితీష్, జి నాగేష్, జి యేసుబాబు తృతీయ స్థానాన్ని సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు రాజన పండు చేతుల మీదుగా మెడల్స్ బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కుంఫూ ఇన్స్ట్రక్టర్ జయకృష్ణ, కుంఫూ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు జంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఏలు చేస్తున్న రిలే నిరవధిక నిరసన దీక్షలు బుధవారంతో 17వ రోజు చేరాయి. బీఆర్ఏ సంఘం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో జంగారెడ్డిగూడెం డివిజన్ లోని అన్ని మండలాల బీఆర్ఏలు మరియు టి నరసాపురం, కామగరపుకోట మండలాల అధ్యక్షులు డి వీరభద్రరావు, టి ప్రసాద్, రాంబాబు, భోగిరాజు, టి సూర్యారావు, టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఏలను పూర్తి సమయం ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని, బీఆర్ఏల ప్రమోషన్స్ లో 30% నుండి 70% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 2014-15 బ్యాచ్ల వారు రెవెన్యూ గ్రామ సహాయకులు గత 2వ తేదీ నుంచి రిలే నిరవధి నిరాహార దీక్షలో చేపట్టి ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేదు. అంటే గ్రామ స్థాయిలో అత్యంత కీలకమైన గ్రామ రెవెన్యూ సహాయకులు వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వము ఏ విధంగా స్పందించలేదు. అంటే వారికి ఉన్న అవసరాలను కూడా, కనీస అవసరాలను కూడా గుర్తించలేదు. వారిని కాకపోతే వారిని పూర్తి సమయం పనికి మాత్రం వినియోగించుకుంటున్నారు.
अंटे वारो पेटू प्रभुत्म वेटिशाक्री बानिसत्वं ఏదో బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కొనసాగుతున్న వెట్టిసాగరి బానిసత్వం అనే మాటలకి ఇంకా గ్రామ రెవెన్యూ సహాయకులు పన్నుతీరులో కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వారి యొక్క కుటుంబాల యొక్క కనీస అవసరాలను కూడా గుర్తించకుండా పూర్తి సమయం వారిని పన్నుల విధుల్లో వినియోగించుకుంటూ వారికి జీతానికి వచ్చేటప్పటికి గౌరవ వేతనము 6000 మాత్రమే ఇస్తుంది. ఈ 6000తో ఈ యొక్క గ్రామ రెవెన్యూ సహాయకులు ఎలా బ్రతకాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇప్పటికి 17వ రోజుగా మేము దీక్ష చేస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కనీసం గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామాల్లో పనిచేస్తున్నారని అనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు. కావున ప్రభుత్వం మా యొక్క సమస్యలను గుర్తించి తగిన చర్య తీసుకునే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయ్యి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమిని, జెమిని మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకుని 300కు పైగా ఛానల్స్ హెచ్డి క్వాలిటీ ఎంపెక్ 4 టెక్నాలజీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. సూర్య ఎలక్ట్రానిక్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా మీ సూర్య ఎలక్ట్రానిక్స్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఎల్సీడీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మరియు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్స్ కొనుగోలుపై గొప్ప తగ్గింపు ధరలు కలవు. అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై కంపెనీ ఆఫర్లతో పాటు మీ సూర్య ఎలక్ట్రానిక్స్ వారి ఆకర్షణీయమైన బహుమతులు కలవు. ఇంతేకాకుండా వివిధ రకాల ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఎలక్ట్రానిక్స్. త్వరపడండి. సూర్య ఎలక్ట్రానిక్స్ గంగానమ్మ గుడి ప్రక్కన జంగారెడ్డి గూడెం. ఫోన్స్ 0881224390226646. సెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర ఎవరై ఉంటారు? ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర దాదాపుగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం ఏ ప్రభుత్వ హయాంలో, అంటే ఏ పార్టీ పరిపాలన చేసిన వాటి ఫలానా టైంలో ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందని మన ఏమైనా చెప్పగలమంటారు? నేను చెప్పగలను. చెప్పండి. లేదా డైరెక్ట్గా పెద్ద అయిన తర్వాత ఎవరి ప్రమేయంతో మీరు అసలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారంటే? రాజకీయం గురించి చెప్పాలంటే నేను అంటే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి వచ్చారు జగన్ గారు, వైఎస్ఆర్సీపీలో. అలా మీకు మనసు నొప్పించిన సంఘటన ఏం జరిగాయి అంటారు? నాకు మనసు నొప్పించిన సంఘటన అంటే అప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్న పార్టీలు ఇవేమీ ఆలోచించకుండానే ప్రజలకు హామీ ఇచ్చేసారంటారు వాళ్ళు? అంటే ఇంకా ఆయన ఎవరి మాట వినరంటారు అసలు? సుబ్బారెడ్డి గారు ఉన్నాడు. సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు బాహాటంగా తన మనోభావాలను పంచుకున్న అంతరంగాలు పార్ట్ 2 ఈ ఆదివారం రాత్రి 8:30 మీ సిటీ కేబుల్లో. డోంట్ మిస్ ఇట్.
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవాలలో భాగంగా బుధవారం ఉప ఆలయంలో వేచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఉదయం 5 గంటల నుండి ప్రాతకాలార్చన, తోమల సేవ, నిత్య హోమం, బలిహారణములు, ఉదయం 8 గంటల నుండి వేద పారాయణం, 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఆలయంలో నిర్మించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మన మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధి యందు కార్తీక మాసంలో మొదటి వారంలో సప్తాహం జరుగును. సప్తాహంలో ఇవాళ 5వ రోజున కావున స్వామివారి సన్నిధి యందు ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణం ఈ రోజున జరపబడును. ప్రాతకాలమునే స్వామివారికి తీర్థబిందే తీసుకువచ్చి ప్రాతకాల అర్చన అనంతరము స్వామివారి నిత్య హోమ బలిహారణలు పూర్తి చేసిన తరువాత ఉపాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి యందు శాంతి కళ్యాణం జరపబడుచున్నది. సాయంకాలమున ఈరోజు సాయంకాలము నిత్య హోమము బలిహారణలు అనంతరము ప్రసాద వితరణ ఉంటుంది. 5వ రోజున ఈ రోజు జరుగు కార్యక్రమములు ఇవే విధముగా సప్తాహము రేపు 6వ రోజు, ఎల్లుండ 7వ రోజున ఉదయం పూర్ణాహుతి మహాశాంతి హోమములు జరపబడు. సాయంత్రం 6:30 సాయంకాల హోమములు, నీరాజన, మంత్ర పుష్పములు వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏలూరుకు చెందిన ఏలూరిపాటి భాస్కరరావు వాణి దంపతులు 50,116 రూపాయలను ఆలయానికి శాశ్వత విరాళంగా అందజేసినట్లు ఈవో పెరుమచ్చ విశ్వనాథరాజు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యానికే కాక దుర్వ్యసనాల వైపు యువతను మళ్లించకుండా ఉండేందుకు కాపాడతాయని రోటరీ క్లబ్ అధ్యక్షులు కేఎం ధనకుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 20వ వార్డు గణేష్ ఫ్రెండ్స్ యూత్ రొటేరియన్ నేరకులు ప్రభాకరరావు ద్రవ్య సహాయంతో వాలీబాల్ కిట్ అందించే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరకులు మోజెస్ నాయుడు, గణేష్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురవడంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో చేతికొచ్చిన వరి పంట నేలపడింది. ఆరుగాలం శ్రమించి రైతులు వేసిన వరి పంట కలనల్లోనే ఉండిపోవడంతో కురిసిన వర్షానికి పంటంతా నీట మునిగింది. దీంతో రైతన్న శ్రమంతా నీటి పాలవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ఉన్న 7 మండలాలలో 13,166 హెక్టార్లలో వరి పంటను వేశారు. జంగారెడ్డిగూడెం, జీర్గుమెల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, వెలేరుపాడు, కుక్కునూరు మండలాలలో ఇప్పటికే 40% వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో 150 హెక్టార్లలో పనుల మీద వరి పంట ఉంది. 900 హెక్టార్ల వరి పంట నేలవాలి వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. మొత్తం 1,110 హెక్టార్లలో వరి పంట నీటిలో నానుతోంది. చేతికొచ్చిన వరి పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి శుభ్రంగా నీట మునిగిపోయి పంట అంతా నాశనం అయిపోయింది. ప్రభుత్వం మరి అధికారులు ఏదో ఒకటి స్పందించి దీనికి తగిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అధికారులు పంట నష్టం అంచనాలను వేసి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. చేను అంతా ఉరిగిపోయి నాశనం అయిపోయిందండి. రైతులు అప్పులు పాలు అయిపోయాం. శుభ్రంగా అప్పు చేసి చేసాము. ఇప్పుడు చేతికొచ్చింది నాశనం అయిపోతుంది. అధికారులు పట్టించుకొని నష్టపరిహారం ఏమైనా చేయండి, చేస్తారని కోరుతున్నాం అండి. మా చేను పంటకు వచ్చి నేల కొరిగిపోయిందండి. శుభ్రంగా పడిపోయిందండి. ఇప్పుడు దాకా పండించామండి. పండించేసాక శుభ్రంగా నేల పడిపోయి వానలకే బాగా తడిసిపోయి కూలిపోయిందండి. దీని నష్టపరిహారాలు మాకు ఏదన్నా ప్రభుత్వం చూసుకుని మాకు ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం అండి. కార్తీక మాసోత్సవాలలో భాగంగా మధ్య క్షేత్రంలోని ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా జరిపిన కళ్యాణ మహోత్సవం. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నేల కొరిగిన వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్న రైతన్న. జంగారెడ్డిగూడెం గ్రంథాలయంలో బుధవారం
పాల్గొన్న వివిధ విద్యా సంస్థల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.